हाई फ्रेंड्स वेलकम टू मई चैनल एला उन्नारू ई रोज चाला बिजी बिजी गा उन्नुंटारू एंदुकंटे कार्तिक मासंलो ई रेंडो सोमवारं चाला मंची रोजु पोद्दुन्ने अंदरू टेंपल्स केल्लि उंटारू अलाने इंट्लो कूडा పూజ అనేది చేసుకుని ఉంటారు. అలానే నేను ఎలా పూజ చేసుకున్నానో మీతో షేర్ చేసుకోవాలని వీడియోని పోస్ట్ చేస్తున్నాను. అలానే ఈ సోమవారము చాలా మంచిదంట. అవిసె ఆకుతో ఏదైనా ఫ్రై లాంటిది, అలానే ఉసిరికాయతో ఏదైనా పచ్చడిలాగా ఏదైనా ఉట్టి ఉసిరికాయ అయినా ఈరోజు మనము అవిసె ఆకు అలానే ఉసిరికాయ తింటే చాలా మంచిదంట. చాలామంది ఈ కార్తీక సోమవారాలు ఉపవాసం ఉంటారు. పొద్దున్నీ సాయంత్రం దాకా, సాయంత్రం దీపం వెలిగించిన తర్వాతే మనం తింటాము. నేను అలానే పూజకి ముందుగా అన్నీ సిద్ధం చేసుకుని ఒక ప్లేట్లో బియ్యం పిండితో పద్మం వేసుకుని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుని అలానే పూలతో అలంకరించి సోమవారం కదా ఈరోజు ఉసిరికాయతో దీపాన్ని వెలిగించాను. చాలామంది కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఉసిరికాయతో దీపాన్ని వెలిగిస్తారు. మనకి రోజు కుదరకపోయినా ఒక్కొక్కసారి దొరుకుతాయి, ఒక్కొక్కసారి దొరకవు. అలాంటప్పుడు మనము ఈ కార్తీక మాసంలో ప్రతి సోమవారం అయినా మనము ఉసిరికాయతో ఆవు నెయ్యి అలానే పువ్వొత్తి, ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో అందరూ పాటించేది పువ్వొత్తితో దీపాన్ని వెలిగిస్తారు. అలానే నేను కూడా ఉసిరికాయలకి మధ్యలో హోల్ చేసుకుని ఆవు నెయ్యి అలానే పువ్వొత్తితో దీపాన్ని వెలిగించుకున్నాను. ముందుగా మనము గణపతి పూజ కదా, ఆయనతోనే కదా మొదలు పెట్టాలి. గణపతి పూజ చేసుకుని గణపతి అష్టోత్తరం చదువుకుని ఆయనకి ఇష్టమైన బెల్లంని నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత శివుడి అష్టోత్తరము వచ్చినవన్నీ చదువుకుని అలానే పాలు డ్రై ఫ్రూట్ స్వామికి నైవేద్యాన్ని సమర్పించి హారతి అనేది ఇచ్చాను. సో వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా నేను ఎలా పూజ చేశాను చూడండి. నేను ఎక్కువ స్వామికి పాలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, పత్తి, బెల్లం బెల్లం లాంటివి ప్రిఫర్ చేస్తాను. పాలు అనుకోండి, పాలు ఇమీడియట్గా మనము పిల్లలకి కానీ మనం కానీ తాగొచ్చు. అలానే పత్తి బెల్లము మనం తాగే వాటిలో కలుపుకోవచ్చు. పండు అనుకోండి, ఆ పండుని స్వామి ముందు పెట్టి ఆ పండుని మన కుటుంబం మొత్తము తిన్నా కూడా చాలా మంచిది అని అంటారు. సో వీడియోని కంప్లీట్గా చూడండి. అలాగే చూడాలి మీకు వీడియో కనిపిస్తుంది. సో వీడియో కంప్లీట్గా చూడండి. చూసారు కదా నేను ఈరోజు పూజని ఎలా జరుపుకున్నానో.
తిరుపతిలో తిర్చానూర్ దగ్గర యోగి మల్లవరం అనే ఒక విలేజ్లో గోశాల ఉంది. ఆ గోశాలకు వెళ్ళి పిల్లలు అలానే మేము వాటికి అవిసాకుని తినిపించాము. మామూలుగా మనము అట్టిపండు తినిపించవచ్చు, కానీ అట్టిపండులో కెమికల్స్ కలపటం వల్ల వాటికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అని వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళ దగ్గరే అవిసాకు కట్టలు అమ్ముతున్నారు 10 రూపాయలు. ఆ కట్టని మేము తీసుకుని వాటికి తినిపించాము. ఒక 6-7 ఆవులు అలానే చిన్ని దూడలు ఉన్నాయన్నమాట. ఆవులకి ఇలా మనం తినిపించటం వల్ల చాలా మంచిది అంటారు. ఈ కార్తీక మాసంలో మనం ఎలాంటి దానం చేసినా చాలా మంచిది అంటారు. మనమైనా ఏదైనా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాము, కానీ అవి ఎక్స్ప్రెస్ చేయలేవు. కానీ మనం ఏదైనా వాటికి తినిపించేదానికి వెళ్ళినప్పుడు అవి మన దగ్గరికి వస్తాయి. అప్పుడు మనం తినిపించేటప్పుడు ఆ కలిగే ఆనందం అంతా ఇంత కాదు, చాలా బాగుంటుంది. చూసారు కదా ఈరోజు నా పూజ. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు. మీ అందరి స్వీట్ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను.